హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సుమంత్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలామంది ఒక వెహికల్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటారు, కానీ చాలామందికి తెలియదు దాని పూర్తి వివరాలు అండ్ దాని ఓనర్ నేమ్తో సహా. ఈరోజు వీడియోలో మనం ఆ పూర్తి వివరాలు మనం ఒక నెంబర్కు ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపి ఆ వివరాలన్నీ మన మొబైల్ ఎస్ఎంఎస్కు వచ్చేలా చేయడం ఎలాగో మీకు ఈ వీడియోలో చెప్తాను. దీనికోసం మనం ఒక నెంబర్కి ఒక మెసేజ్ అనేది పంపించాలి. ఆ మెసేజ్ ఎలా పంపించాలి అండ్ ఆ నెంబర్ ఏంటి అనేది నేను పూర్తి డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇక మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇందుకోసం మీరు ముందుగా ఏం చేయాలంటే మీరు మెసేజ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మీరు ఏం చేస్తారంటే కింద మీకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకు స్క్రీన్ పక్కన ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక ఇక్కడ మీరు టైప్ మెసేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి నేను చెప్పిన విధంగా అయితే మెసేజ్ అయితే ఎంటర్ చేయండి. సో ఇలా వాహనాన్ని ఇచ్చేసిన తర్వాత కాస్త స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చాక ఇక్కడ మీకు ఒక ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు క్యాపిటల్ లెటర్స్ అయితే వస్తాయి. క్యాపిటల్ లెటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ వెహికల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, ఎటువంటి స్పేసెస్ లేకుండా. ఇక్కడ నేను ఒక వెహికల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో ఇలా మీరు ఒక వెహికల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఈ మెసేజ్ అనేది ఆ నెంబర్కి అయితే సెండ్ చేయాలి. సో ఇలా మీరు ఇలా సెండ్ చేస్తేనే మీకు వెహికల్ డీటెయిల్స్ అనేవి పూర్తిగా వస్తాయి. మీరు చూసుకోవచ్చు వాహన్ TS2EM7702 అని ఇచ్చేసాను. ఇలా సెండ్ చేసి నాకు మెసేజ్ కూడా రావడం జరిగింది. ఆ మెసేజ్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనకు ఆ తర్వాత మెసేజ్ అనేది ఈ వాహనం నుండి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్ నెంబర్ వచ్చింది అండ్ ఓనర్ నేమ్ వచ్చింది, తర్వాత ఈ వెహికల్ టైప్ వచ్చింది, తర్వాత టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ వెహికల్ ఫైనాన్స్తో తీసుకోబడిందా లేదా నెట్ క్యాష్తో తీసుకోబడిందా అనేది కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా మీది టూ వీలర్ వెహికల్ అయినా అండ్ ఫోర్ వీలర్ వెహికల్ అయినా మీరు ఏ నెంబర్కు ఉంటే చాలు, మీరు ఈ ప్రాసెస్ ద్వారా వెహికల్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ వెహికల్ ఓనర్ నేమ్ అయితే తెలుసుకోవచ్చు. సో వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే అయితే లైక్ చేయండి. ఇలాంటి ట్రిక్స్ వీడియోస్ మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.